హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరోసారి చైనా భారత్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే భారత సరిహద్దులను అస్థిరపరిచే కుట్రను గత కొన్నేళ్లుగా అమలు చేస్తోంది. అయితే ప్రస్తుతం భారత్ కూడా తన సైనిక సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది. ఇదిలా ఉంటే సిక్కిం నుంచి కేవలం 150 కిలోమీటర్ల దూరంలో చైనా తన అత్యాధునిక J-20 స్టెల్త్ ఫైటర్ జెట్లను మోహరించినట్లు శాటిలైట్ చిత్రాల్లో కనిపించింది. టికెట్ లోని రెండో అతిపెద్ద పట్టణమైన షిగాత్సేలోని ఎయిర్పోర్ట్ లో 6 J-20 ఫైటర్ జెట్లను మోహరించింది. షిగాత్సే ఎయిర్పోర్ట్ మిలిటరీ సివిలియన్ రెండు విధాలుగా పని చేసేలా నిర్మించారు. ఈ విమానాశ్రయం 12,408 అడుగుల ఎత్తులో ఉంది. ఇది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన విమానాశ్రయాల్లో ఒకటి. ఈ ఫైటర్ జెట్లతో పాటు J-500 ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ కూడా చిత్రాల్లో కనిపించింది. అయితే భారత వైమానిక దళం ఇప్పుడే దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. J-20 స్టీల్త్ ఫైటర్ ఇప్పటి వరకు చైనా యొక్క అత్యంత అధునాతనమైన ఆపరేషన్ ఫైటర్ జెట్. ఈ విమానాలు ప్రధానంగా చైనాలోని తూర్పు ప్రావిన్స్ లో ఉన్నాయని సమాచారం. అయితే అందుకు భిన్నంగా వీటిని భారత సరిహద్దుల వద్ద మోహరించారు ప్రముఖ జియోస్పేషియల్ విశ్లేషకుడు సిమ్ టాక్ తెలిపారు. భారత ప్రస్తుతం 36 ఫ్రెంచ్ నిర్మిత రాఫెల్ యుద్ధ విమానాలతో J-20 ఎదుర్కొంటోంది. వీటిలో 8 ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ తో అధునాతన వైమానిక పోరాట వ్యాయామాల కోసం అలాస్కాకు వెళ్లాయి. చైనా షిగాత్సే ఎయిర్పోర్ట్ పశ్చిమ బెంగాల్ లోని హసియారా ఎయిర్ బేస్ నుంచి 290 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో భారత 16 రాఫెల్స్ తో కూడిన 2 స్క్వాడ్రన్లను మోహరించి ఉంది. టిబెట్ లో చైనా J-20 మోహరించడం ఇదే మొదటిసారి కాదు. 2020 మరియు 2023 మధ్య చైనాలోని హోటన్ ప్రిఫెక్చర్ లోని జిన్జియాంగ్ లో జెట్లు గమనించబడ్డాయి. చెంగ్డు J-20 మైటీ డ్రాగన్ అని కూడా పిలుస్తారు. ఇది 2017 లో సర్వీస్ లోకి వచ్చింది. ఇది ట్విన్ ఇంజన్ స్టెల్త్ ఫైటర్. అయితే చైనా ఇప్పటికే 250 వరకు J-20 జెట్లను మోహరించి ఉండొచ్చని, వీటిని ఉపగ్రహ చిత్రాలు గుర్తించకుండా ఉండొచ్చని భావిస్తున్నారు. స్టెల్త్ ఫైటర్ జెట్లను కార్యాచరణ కోసం రంగంలోకి దింపిన మూడో దేశం చైనా ఉంది. దీని ప్రధాన ప్రాముఖ్యత ఎయిర్ సుపీరియారిటీ. ఇది చైనా అత్యంత అధునాతన ఎయిర్ క్షిపణులను కలిగి ఉంటుంది. ఇందులో మొత్తం PL-15 దీర్ఘ శ్రేణి ఎయిర్ టు ఎయిర్ క్షిపణి కూడా ఉంటుంది. వీటికి 300 కిలోమీటర్ల పరిధిలోని వైమానిక లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉందని నమ్ముతారు. గత 5 ఏళ్లుగా భారత సరిహద్దు వెంబడి చైనా తన వాయుశక్తిని పెంచుతోంది. భారత్ కూడా సరిహద్దుల్లో సైనిక మౌలిక సదుపాయాలకు పెద్ద పెట్టు వేసింది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.